అలాగే ఒంగోలులోకి వచ్చేటప్పటికి మనకు మత సామరస్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇంతవరకు సార్లు ఒకరు గౌరవించుకుని సోదర భావంగా పెరుగుతూ ఉండాలని ఇది కాంపించేది. నేను విశ్వహిందు పరిషత్ కార్యాలయంలో మేము వారికి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. పోస్ట్ మార్టం అది చేయించాము. ప్రభుత్వం ఖండిస్తూ అక్కడ ఉన్న అధికారులకు పోలీస్ అధికారులకు అందరికీ సమాచారం ఇస్తూ వాటిని ఆపడం జరుగుతుంది. పట్టుకోవడం వెళ్ళేసి దాన్ని తప్పించడం జరిగింది. ఆ తర్వాత 2019 కబేడా రోడ్లో 2 ఆవులు జై శ్రీరామ్ అండి. ముందుగా కావచ్చు ఐటీసీ 428 సెక్షన్ 11 ఇలాంటివన్నీ కూడా పెట్టి కార్యక్రమాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. అవి కూడా మనకి జరగకుండా చూడాలని అద్దరికి ప్రాంతం నుండి కానీ ఏంటంటే మనకు వచ్చేటువంటి మెయిన్ రోడ్డు కానివ్వండి. గోవన్ కంప్లీట్ గోవన్ అనేది నిషేధం. అది అది యాక్ట్గా ఉంది 1977. అలాగే క్రూయల్టీ అగెన్స్ట్ యానిమల్ కూడా ఉంది. సో ఏమైనా చేయడం వల్ల కొన్ని డిసీజెస్ అవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే ఒంగోలు ఒక గొప్పగా జరిగిపోతూ ఉంది. దీన్ని ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన 2-3 సార్లు ఆటం మన ఆర్టీఓ గారు సహకారం కూడా ఇస్తారు. ప్రభుత్వం యొక్క విశ్వాసాలు అవిశ్వాసాలను గౌరవిస్తూ కూడా జరుపుకోవాల్సిన పండుగ అది. ఏదైతే జంతువుద చేసే సందర్భంలో ఇతర మతాల యొక్క విశ్వాసాలను పరిగణలోకి తీసుకుంటూ ఇతర మత హిందూ మతం యొక్క విశ్వాసాలను భంగపరచుకోవడం చేసుకోవాల్సింది. పురాణంలో కానీ ఇక ఇస్లాం మతంలో కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇతర మతస్థుల విశ్వాసాలను గౌరవించాలా. ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం విధించే చట్టపరంగా ఆ దేశం తీసుకొచ్చే చట్టం కానీ ఆ దేశంలో చట్టంలో ఉన్న రూల్స్ కానీ ఆ ప్రభుత్వం విధించే చట్టం యొక్క రూల్స్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని ఇస్లాం మతంలో కూడా చెప్పడం జరిగింది. దేశంలో ఎక్కడ మన మత కలకాలు జరగట్లేదు. ప్రత్యేకించి మన ఒంగోలు అలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు కూడా ఉద్యోగం చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో జరిగాయి. ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల్లో ముస్లిం సోదరులు కూడా ఈ దేశ ప్రజలే. పూర్తి ఇతరులతో యొక్క మనోభావాన్ని ఎటువంటి భంగం లేకోకుండా వాళ్ళ మనోభావాన్ని ఎటువంటి హాని లేకోకుండా జరగాలనేది అదే మన రాజ్యాంగం ద్వారా భావన, లౌకిక భావన. సో అది ముందు మనం ఎన్ష్యూర్ చేయాలి. అందరు కూడా దానికి ముస్లిం పెద్దలు, హిందూ పెద్దలు అందరు కూడా దాన్ని నొక్కి తెలియచెప్పడం జరిగింది. చాలా హర్షించదగ్గ విషయము. దానికి సంబంధించి ఎక్కడైనా వైలేషన్ జరిగితే మాత్రం టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. అందులో ఎక్కడ డౌట్ ఉండదు, ఉండకూడదు. మెయిన్ అదే, దానికోసమే ఇది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి పోలీస్ రెవెన్యూ సంబంధిత శాఖ రెస్పాండ్ అవ్వాల్సిన శాఖ పోలీస్ రెవెన్యూ మున్సిపాలిటీ అని రాయండి. నెక్స్ట్ 2వ ఇష్యూ వచ్చేసరికి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద క్యాటిల్. సో క్యాటిల్ ఓవర్లోడ్ కానీ ఇల్లీగల్గా కానీ ఒక పర్మిషన్ లేకపోకుండా కానీ ట్రాన్స్పోర్టేషను పర్టికులర్గా ఆవులు గేదెలు తరలించడం జరిగింది. ఇది స్టాప్ చేయడమే కాకుండా దాన్ని సీజ్ చేసి కన్సర్న్ కేసెస్ కూడా బుక్ చేయాలి. దీనికి బోర్డర్ చెక్ పోస్టు 18 పెట్టామని అడిషనల్ ఎస్పి చెప్పారు. సో దీన్ని ఈ 2 రోజులకి కనీసం ఈ 2-3 రోజులకి నా రిక్వెస్ట్ కాదు మై ఆర్డర్ ఏంటంటే డిటీసీ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి 18 చెక్ పోస్ట్ దగ్గర ఒక పర్సన్ ఉండాల. జేడి ఏహెచ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉండాల. నాకు పేరు రావు, నేను ఆర్డర్ ఇస్తాను ప్రొసీడర్. పోలీస్ నుంచి అలాగా వాళ్ళ పర్సన్ ఉంటారు. రెవెన్యూ నుంచి ఒక పర్సన్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ 2-3 డేస్. బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈరోజు ముస్లిం మత పెద్దలు,
హిందూ మత పెద్దలు మరియు అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖ, మన పశుసంవర్ధక శాఖ, అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమన్వయ కమిటీ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగినది. సో ఈ సమావేశంలో మరి ఈ బక్రీదు పర్వదినం ఏ విధంగా జరుపుకోవాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాల మీద మరి మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా మనకి గోవధ నిషేధం కనుక గోవధ మీద ఎక్కడ కూడా ఎటువంటి ఇది తీసుకోవడానికి, గోవధ చేయడం కానీ తర్వాత జంతువులను హింసించడం కానీ చట్టరీత్యా నేరము. సో దానికి మరి అన్ని విషయాలు మరి ముస్లిం మత పెద్దలకి, హిందూ మత పెద్దలకి తెలియజేయడం జరిగింది. అట్లాగే మరి ఇంటిగ్రేటెడ్గా ఈ 2 రోజులు 18 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి అక్రమ జంతు రవాణా ఏదైనా జరిగితే దాని మీద విజిలెంట్గా ఉండడానికి, అట్లాగే మరి మున్సిపల్ ఏరియాస్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, అక్కడ కూడా స్టాఫ్ని 24/7 డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏమైనా ఫిర్యాదులు ఏమైనా ఇవి వస్తే ఒక సపరేటు మనము కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఈరోజు నుంచి పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ కమాండ్ కంట్రోల్ రూము నెంబర్స్ 7093472086. సో ఐఎమ్ రిపీటింగ్, 7093472086. అట్లాగే 8096257844, 8096257844 ఈ 2 నెంబర్లు మనము కమాండ్ కంట్రోల్ రూమ్గా పెట్టుకోవడం జరిగింది. ఇవి నెక్స్ట్ 2-3 డేస్ ఇవి ఇక్కడ ఉండడం జరుగుతుందండి. ప్రజల నుంచి కానీ లేదా ఏదైనా సమస్యలు, గ్రీవెన్స్ ఉంటే ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు. ఇందులో పోలీస్ శాఖ నుంచి పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, యానిమల్ హస్బెండరీ, హెల్త్ ఈ అన్ని శాఖల నుంచి కూడా సంబంధిత ఆఫీసర్స్ ఇందులో ఉండడం జరుగుతుంది. సో మరి అందరు ముస్లిం సోదరులకు కూడా ముందుగా మరి జిల్లా కలెక్టర్ గారి తరఫున, నా తరఫున, మరి జిల్లా యంత్రాంగం తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఇది అత్యంత సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకొని మరి అల్లా ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను.